थ्रेड पाइपिंग मन नार्मल मिशन तो एला स्टिच चूपना मन की क्रॉस कटिंग वेरे कलर एना सर पाइपिंग कोसम मन क्रॉस का कटी और वन इंच वेड़पुटे सरपोमी मन पाद मार्चक नार्मल मिशन तो ईजीग स्टिचेक मन इंट्लो उड़ेवाट मैं चाने फस्ट टाइम चूसते लाइक चेंडी शेर चेंडी सब्सक्राइब चेंडी ఇప్పుడు ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది మార్కింగ్ చేస్తున్నాను క్రాస్ గా మనం థ్రెడ్ వేసుకోవచ్చు లేదా నార్మల్ గా అయినా వేసుకోవచ్చు మీకు థ్రెడ్ లేనట్లయితే ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని క్రాస్ గా కట్ చేసుకోవాలి మత్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मन की चिन्ह क्लात होते रेवु लेदा फुल एकेंडिकवाले पेद क्लातना यूजी इप्ड रे क्रास् कटको क्रास् जॉइन चुस्काली विधा क्रास् जॉइन चुस्काली इपड़ो सैड अच्छु कुछ सन्ग మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్ గా వస్తుంది మెడ భాగానికి మనకి డ్రెస్సెస్ గాని ఫ్రాక్స్ గాని దేనికైనా యూస్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది మనకి రెడీమేడ్ నైటీస్ కి కూడా ఇదే విధంగా వేస్తారు మనకి పైపింగ్ అనేది ఈ విధంగా చివర వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా చూసుకొని ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గాని మీ రిలేటివ్స్ గాని షేర్ చేయండి వీడియోస్ ని మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియో అనేది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడు మనం అంచుకుంటున్న ఒక సైడ్ అంచుకుంటుంది ఈక్వల్ గా చూసుకొని మనం నెక్ చుట్టూ కూడా ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్ గా చూసుకోండి ఈక్వల్ గా మీరు స్కిప్ చేసినట్లయితే మధ్యలో అర్థం కాదు కాబట్టి ప్రతి పాయింట్ కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్ చుట్టూరు కూడా ఈక్వల్ గా కరెక్ట్గా పెట్టుకోండి మనకి పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ కత్తర్ మొదల్లోనే సన్నగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కట్ చేసినట్లయితే మనకి బ్లౌజ్ కట్ అయిపోతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి దగ్గర దగ్గరలో కట్ చేసుకోవాలి మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల ఇప్పుడు మనం థ్రెడ్ వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ ని मन के सन्ग अवसर अंत सन्ग वस्तु अंत नीटू थ्रेड पैपिंग अने मन की खर्च कईनिंग ब्लौज को वैसे पैपिंग वेरगा उ अभी यूजु मन की बैठने खर्च कल नीटी इप्ड मन फोलिंग से स्टार्टिंग इपू रफ्जेकोवाली लेदा थ्रेड अने लगी కాబట్టి రఫ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి మనకి బా ఫోల్డింగ్ అనేది సన్నగా చేసుకోవాలి అప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది మనకి వేరే పాదాలు ఉన్నాయి మార్చుకోవచ్చు అనుకున్నట్లయితే మనకి కచ్చు కనిపించకుండా నీట్ గా కూడా వేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజెస్ కి ఇప్పుడు చుట్టూరు ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా చూసుకోండి మెయిన్ మనకి మనకి థ్రెడ్ పైపింగ్ లా వేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు థ్రెడ్ ని ఉపయోగించుకోండి నీట్ గా వస్తుంది బాసన్నగా వెడల్ పైపింగ్ వేసే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు మీకు బా సన్నగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డిజైన్స్ వేసుకునే వాళ్ళకి బా ఉపయోగపడుతుంది ఈ థ్రెడ్ పైపింగ్ అనేది
మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి, కుర్తీస్ కానీ సారీస్ కానీ. ఒకవేళ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. మీకు ఒకసారి పైన లోపల కూడా చూపిస్తున్నాను. మనకి క్లాత్ అనేది కనిపించకుండా ఉండాలంటే ఇంకొక లైన్ కూడా కింది నుంచి పైపింగ్ కింది నుంచి మనం పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా కింది నడుం భాగానికి కూడా పైపింగ్ వేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ వేస్తున్నాను. రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని మిగతా క్లాత్ని అప్పుడు రెండు జాయిన్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద లైన్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. మనకి డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం లోపల ఫోల్డ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది థ్రెడ్ లేకపోయినా సరే. లేదా మీకు థ్రెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే థ్రెడ్ వేసుకోండి. మనకు కింద కూడా థ్రెడ్ వేసుకోవచ్చు. మనకి నెక్ ఏ విధంగా అయితే సన్నగా వచ్చిందో కింద కూడా సన్నగా కావాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా యూస్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. మనకు చాలా నీట్గా ఉంటుంది ఈ పైపింగ్, థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం వల్ల బ్లౌజెస్కి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.